గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ యువతి అనుమానాస్పద మృతిలో లవ్ యాంగిల్ ఉన్నట్టుగా తేల్చారు పోలీసులు. ఆ రోజు ప్రియుడు జీవన్తో కలిసి హోటల్కి వెళ్ళింది శృతి. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా విచారణలో తేలింది. జీవన్ పెళ్లికి నిరాకరించడంతో శృతి మనస్తాపం చెంది హోటల్ గదిలో ఉరివేసుకుని చనిపోయింది. అనుమానాస్పద మృతిని ఆత్మహత్యగా తేల్చారు గచ్చిబౌలి పోలీసులు. జడ్చర్లకు చెందిన శృతి హైదరాబాద్లో నర్స్ జాబ్ చేస్తోంది. అయితే 2 వారాల క్రితమే ఆమె జాబ్ మానేసింది. దీంతో శాలరీ కోసం జడ్చర్ల నుంచి గచ్చిబౌలి వచ్చింది. ప్రియుడు జీవన్తో పాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రెడ్ స్టోన్ హోటల్కి వెళ్ళింది శృతి. అక్కడ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. ఆ టైంలో జీవన్తో పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది ఆమె. ఆ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం గొడవ జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ గొడవ జరిగిన తర్వాత జీవన్ వేరే రూమ్కి వెళ్ళిపోయాడు. తీవ్ర మనస్తాపం చెందిన శృతి తన గదికి వెళ్ళి అక్కడ ఆత్మహత్యకు పాల్పడిందని చెప్తున్నారు. ఆ రోజు పోలీసులు శృతి మృతదేహాన్ని అంబులెన్స్లోకి ఎక్కిస్తూ ఉండగా మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. ఆ డెడ్ బాడీతో రెడ్ స్టోన్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. శృతిని రేప్ చేసి హత్య చేశారు అన్నది కుటుంబ సభ్యులు చేసిన ప్రధానమైన ఆరోపణ. అత్యాచారం చేసి ఆ తర్వాత ఉరివేసి చంపేశారని కామెంట్ చేశారు. గదిలో ఎక్కడ పడితే అక్కడ రక్తపు మరకలున్నాయని కూడా శృతిపై దాడి జరిగినట్టుగా కన్ఫర్మ్ చేయొచ్చని కూడా చెప్తూ ఉన్నారు. అయితే గదిలో పెద్ద ఎత్తున బియర్ బాటిల్స్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హోటల్ గదిలోని రూమ్లో తాడుకు వేళ్లాడుతూ కనిపించిన శృతి మృతదేహాన్ని పోలీసులు రికవర్ చేసుకున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం ప్రస్తుతం వాళ్ళు వేచి చూస్తున్నారు. అది కూడా వచ్చిన తర్వాత ఇది కేవలం ఆత్మహత్యనా లేక ఆత్మహత్యకి ముందు మరేదైనా జరిగిందా అన్నది కూడా తేలిపోతుంది.